ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో బాగా లావైన వారిని ఇబ్బంది పెట్టే ఒక పెద్ద సమస్య కాళ్ళల్లో వెరికోజ్ వీన్స్ అంటే రక్తనాళాలు కాళ్ళల్లో నీలంగా ఉబ్బి పైకి ఉండలుండలుగా మెలికిలుగా మనకు కనపడుతూ ఉంటాయి తాడులు అలె అట్లా వీటినే వెరికోజ్ వీన్స్ అంటారు ఈ వెరికోజ్ వీన్స్ రావడానికి కారణాలు చూస్తే ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ ఉంటాయి మగవారితో పోలిస్తే ఎందుకంటే కొవ్వు కణాలు స్త్రీలకు మగవారి కంటే తొడల భాగానికి కొద్దిగా పిక్క భాగం దగ్గర ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ భాగాల్లో కొవ్వు ఎక్కువగా ఉండేసరికి కొవ్వు ఉండలుండలుగా గడ్లగడ్లగా అయి తొడలు అడ్డదిడ్డంగా మారుతూ ఉంటాయి అట్లా అడ్డదిడ్డంగా అయ్యేసరికి రక్తనాళకులో వంకర టెంకరగా ఉండేసరికి రక్తనాళాల గోడల లోపల ఉండి తలుపులు సరిగా మూసుకోవు అదే సన్నగా సరిపడా కొవ్వు అట్లా ఉండేసరికి రక్తనాళాలు వాటి లోపల ఉండే తలుపులు సవ్యంగా పనిచేస్తాయి దాంతో రక్తం చకచక పైకి ఎక్కేస్తూ ఉంటుందన్నమాట అంచేత బాగా లావైన వారిలో ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అలాగే బాగా లావైన మగవారిలో కూడా ఈ వెరికోస్ వీన్స్ అనేవి ముఖ్యంగా పాదాల దగ్గర పిక్కల భాగంలో అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి సహజంగా ఇది ఒక కారణం రెండవది చూస్తే ఎవరైతే కదలకుండా ఒకే చోట నుంచుని ఎక్కువ గంటల పాటు అట్లా ఉంటారో అలాంటి వారికి సమస్య ఎక్కువ వస్తుంది ముఖ్యంగా సెక్యూరిటీ గార్డులు ఒకే ప్లేస్లో ఎక్కువ గంటల నుంచుని ఉంటారు అలాంటి వారికి అలాగే షాప్స్లో సేల్ చేయడానికి నుంచిన సేల్స్ గర్ల్స్ కానీ నుంచుని అదే పనిగా కదలకుండా వ్యాపారం చేసే వ్యాపారస్తులకి కానీ కాళ్ళల్లో కండరాలు వ్యాయామం లేక నుంచోట వల్ల ఒకే భంగిములు ఆ మజిల్స్ అనేవి స్టిఫ్ అవుతాయి కాళ్ళల్లో కండరాలని మనం సెకండ్ హార్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ కాళ్ళల్లో కండాలు లేనందు లేనందువల్ల స్టిఫ్ అయ్యేసరికి ఆ మజిల్స్ రక్తాన్ని పైకి సరిగా గంటలేవు కాళ్ళల్లో కండాలు వీక్ అవుతాయి వీక్ అయిన మజిల్స్ వల్ల కిందకొచ్చిన రక్తం కాళ్ళల్లోంచి పైకి మళ్ళా ఎక్కదు పైకి ఎక్కనందువల్ల కాళ్ళల్లో రక్తనాళాల రక్తం నిల ఉంటుంది నిలవున్నందువల్ల రక్తనాళాలు ఉబ్బుతాయి ఉబ్బేసరికి పైకి నీలంగా మనకు పొంగి కనిపిస్తాయి ఇది ఒక కారణం అలాగే చాలామందిలో ఎనిమిది పది గంటలు కదలకుండా కాళ్ళు వేడాలేసి కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఈ కాళ్ళల్లో కూడా కండ్రాలు వీక్ అయిపోయి రక్తం పైకి ఎక్కక కాళ్ళల్లో నిలవుండి రక్తనాళాల రక్తం గూడుగట్టి రక్తనాళాలు పైకి పొంగి నీలంగా వస్తుంటాయి అన్నమాట ఇవి ప్రధానంగా ఈ కారణాల చేత వస్తూ ఉంటాయి సన్నగా ఉండేవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది వాళ్ళు వ్యాయామాలు లేక ఎక్కువ గంటలు ఒకే భంగిమలో నుంచోవటం వల్ల వచ్చే సమస్య ఇది వాళ్ళకి లావైన వారికి తొడలకి పిక్కల భాగంలో కొవ్వు ఎక్కువ అవటం వల్ల రక్త ప్రసరణ సమస్య సరిగా పైకి ఎక్కక కింద భాగాల్లో రక్తం నిలవండి సమస్య వస్తూ ఉంటుందన్నమాట మామూలుగా ఇట్లాంటి వెరికోజ్విన్ సమస్యలు వచ్చినప్పుడు దానికి సర్జరీ చేయించుకోవటం ఆ రక్తనాళాలని బ్లాస్ట్ చేయటం కానీ ఆ రక్తనాళాలు అంటించటం కానీ ఆ రక్తనాళాలు కట్ చేసి తొలగించేయటం కానీ ఇలాంటి మార్గాలు చాలామంది చేయించుకుంటూ ఉంటారు ఈ రక్తనాళాల సమస్యను తగ్గించుకోవాలి అంటే సర్జరీ జోలికి వెళ్లకుండా ఈ న్యాచురోపతి విధానంలో రూట్ కాజ్కి పరిష్కారం ఆలోచించాలి అధిక బరువు ఉండటం వల్ల వచ్చే సమస్య కాబట్టి బరువు తగ్గినంతకాలం మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి అంచేత వెయిట్ తగ్గించుకునే కార్యక్రమాలు మనం చెప్పే నియమాలు లాంటివి ఆచరించటం బరువు తగ్గటానికి ఇది ఉపయోగం కలుగుతూ ఉంటాయి మరి ఇట్లా ఉపశమనం రావటానికి ఏం చేయాలి ఈ వెరికోజ్ వీన్ సమస్య ఉన్నవారు ప్రతిరోజు అంటే ఒక స్టెప్ వైజ్ మనం ఆలోచిస్తే ప్రతిరోజు పడుకునేటప్పుడు పాదాల కింద దిండు పెట్టు పడుకోవటం ఉత్తమం ఎందుకంటే కాళ్ళల్లో రక్తం ఎగువకెక్కక దిగువ నాగింది కాబట్టి ఎత్తు మీద పెట్టుకుంటే వెనక్కి వెళ్ళటం ఈజీ కాబట్టి పాదాల కింద దిండు పెట్టుకుని పడుకోవటం ఉపశమనానికి ఒక చక్కటి పరిష్కార మార్గం ఇది ఏ డాక్టర్లైనా సూచిస్తూ ఉంటారు అది మంచి పద్ధతి అలాగే పగటిపూట కూడా కంటిన్యూస్గా వేడాలడిసి కూర్చోవటం కానీ కంటిన్యూస్గా నుంచు పని చేయటం కానీ కాకుండా ఒక రెండు గంటలు మూడు గంటలు అట్లా పని చేశాక మళ్ళా మధ్యలో పాదాలని కుర్చీల మీద ఎత్తు మీద పెట్టు కానీ అలాగే ఇంట్లో అవకాశం ఉంటే ఒక గంట అరగంట మళ్ళీ మంచం మీద కాళ్ళు పెట్టుకుని పాదాల కింద దిండు పెట్టుకుని మళ్ళీ పడుకుని పని చేసుకోవటం మళ్ళీ రెండు గంటలకు మూడు గంటలకు ఒకసారి అట్లా కాసేపు ఎత్తు మీద పాదాలు పెట్టు పడుకుని బ్రేక్స్ మధ్య మధ్యలో తీసుకుంటూ ఉంటే కాళ్ళల్లో స్ట్రెయిన్ తగ్గుతూ ఉంటుంది అనమాట ఆ పోట్లు మంటలు మీకు తగ్గే అవకాశం ఉంటుంది ఈ రకమైన పరిష్కారం ఒకటి చేయటం మంచిది దీనితో పాటు ఉపశమనం లభించటానికి ఈ వెరికోజ్ వీన్స్కి ప్రధానంగా రోజు వ్యాయామాలు చేయాలి ఇది రెండవది ఇంతకు ముందు చెప్పినట్లు అలా విశ్రాంతి తీసుకోవటం పని చేసుకోవటం పాదాల కింద దిండు పెట్టడం ఇక రెండవది వ్యాయామాలు ముఖ్యంగా చాలామంది వ్యాయామాలు చేయకుండా కదలకుండా ఎక్కువ గంటలు కూర్చోవటం వల్ల నుంచోవటం వల్ల ఈ సమస్య వస్తున్నది కాబట్టి ఫర్దర్గా రక్తనాళాలు డ్యామేజ్ అవ్వకుండా ఉన్న రక్తం కూడా కాస్త ఈజీగా పైకెక్కటానికి పిక్కలకు సంబంధించిన వ్యాయామాలు ముఖ్యంగా ఉపయోగపడతాయి ఇప్పుడు వ్యాయామాల్లో ముఖ్యంగా చూస్తే పాదాలు వేళ్ళు ఇట్లా కదపటం భాగం ఇట్లా కదపటం ఈ రకంగా యాంగిల్ తిప్పటం అట్లాగే రివర్స్లో క్లాక్ వైజ్ మళ్ళా పాదాలు భాగాన్ని తిప్పటం పాదాలు వేళ్ల మీద నుంచుని ఇట్లా ఇట్లా చేయటం మామూలుగా మనం మోకాళ్ళకి సంబంధించిన వ్యాయామాలు తొడలకు సంబంధించిన వ్యాయామాలు మీరు అలాంటివి చూడటం అలాగే ఇంకొక ఈజీ టెక్నిక్ ఉందన్నమాట ఈ వెన్స్ నుంచి బయటపడాలంటే మనం ఎక్కడైనా మంచం మీద కానీ ఎక్కడైనా పడుకుని ఈ పాదాలను తీసుకెళ్లి గోడ మీద పెట్టాలి మనం వెళ్ళకిలా పడుకుంటాం పాదాలను తీసుకెళ్ళి గోడ మీద పెట్టి అట్లా పడుకుంటే పాదాల్లో ఉన్న బ్లడ్ వెనక్కి ఫ్రీగా వెళుతుందనమాట అంటే రోజు ఈ ఆసనం ఒక ఐదు పది నిమిషాలు అట్లా పెట్టుంచితే పాదాలు తిమ్మిరెక్కుతాయి అంటే ఉన్న బ్లడ్ అంతా బ్లడ్లో ప్రెషర్ తగ్గటానికి వెజల్స్లో ప్రెషర్ తగ్గటానికి అలా మంచిది అనమాట ఈ ఈ రకమైన ఎక్సర్సైజులు ఎవరినన్నా యోగా మాస్టర్ని అడిగి మీరు చూపించి నేర్పించుకోవటం కొన్ని పిక్కలకి తొడలకి సంబంధించిన పాదాలకు సంబంధించిన వ్యాయామాలు రెగ్యులర్గా చేయటం ఇది చాలా మంచిది అనమాట వ్యాయామాలు చేయటం వల్ల ఏమవుతాయి ఈ తొడల భాగంలో పిక్కల భాగంలో ఉన్న కండ్రాలన్నీ మంచిగా బలపడతాయి ఎప్పుడైతే పాదాల్లో కండ్రాలు ముఖ్యంగా పిక్కల భాగంలో కండాలు బలపడతాయో ఇట్లా సంకోచ వ్యాకోచాలు కండరాలు బాగా చేస్తాయి దీంతో రక్తాన్ని ఈజీగా పైకి లిఫ్ట్ చేస్తాయి అంటే కాళ్ళల్లో ఉన్న కండాలు సెకండ్ హార్ట్ అంటారు కాబట్టి ఈ కండరాలు వ్యాయామం చేయనందువల్ల వీక్ అవుతాయి వీక్ అయిన కండరాలు మళ్ళా తిరిగి ఉత్తేజాన్ని పొందాలి అంటే వ్యాయామాలు సరైన మార్గం అనమాట అంచేత రోజు ఈ పిక్కలకి తొడలకు సంబంధించిన వ్యాయామాలు కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నా చేస్తేనే ఇలాంటి వాటికి ఉపశమనం వస్తుంది ఈ భాగాల్లో వ్యాయామాలు చేయటం వల్ల కూడా చక్కగా కొవ్వు కరగటం కానీ తొడలు తగ్గటం కానీ ఈ కండాలు బలపడటంతో పాటు రక్త ప్రసరణ ఫ్రీగా వెనక్కి వెళ్ళటానికి ఒక చక్కటి పరిష్కారం లభిస్తుందన్నమాట ఇక దీనితో పాటు ఆహార నియమాల విషయానికి వస్తే అంటే అటు దిండెత్తు పెట్టు పడుకోవటం వ్యాయామాలు చేయటం మూడవ పరిష్కార మార్గం అంటే ముచ్చటగా మూడు విషయాలు అనుకోండి మనకి రక్తం చిక్కగా ఉంటే వెనక్కి సరిగా వెళ్ళదు రక్తం పల్చగా ఉంటే గుండె చిమ్మిన రక్తం దిగువకు వస్తుంది కింద నుంచి రక్తం పైకి వెళ్ళాలంటే అది పలచగా ఉన్నప్పుడు ఈజీగా పైకి వెళుతుందనమాట అందుకని కాళ్ళల్లో రక్తం పైకి బాగా వెళ్ళాలంటే రక్తాన్ని పలచగా ఉంచే విధంగా మన ఆహార అలవాట్లు ఉండాలి సాల్ట్ రక్తాన్ని చిక్కబరుస్తూ ఉంటుంది అనమాట అందుకని సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ చాలా మంచిది బీన్స్కి అంటే ముఖ్యంగా మనం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకుంటూ ఉంటాం కదా మనం తినే ప్రతి పలుకు పూ రక్తాన్ని కొద్దిగా చిక్కపరుస్తూ ఉంటుంది అంచేత ఎంతెంత సాల్ట్ వాడకం మీరు తగ్గించేయగలిగితే కింద నుంచి పైకి రక్తం ఎక్కి మీకు కాళ్ళల్లో పోట్లు మంటలు తగ్గుతాయి అది బాగా ఉపయోగపడుతుందనమాట అంచేత మీరు మధ్యాహ్న పట భోజనంలో వండేటప్పుడు ఉప్పేయకుండా దింపి తినే ముందు పైకి అంత సాల్ట్ లైట్గా చల్లుకోండి పది ఇరవై రోజులు పదిహేను పాతిక రోజులు గడిచేసరికి కాళ్ళల్లో రక్తం ఫ్రీగా వెళ్ళి కొంచెం మంటలో పోటు తగ్గుతాయి మీరు పనిచేసుకుంటున్న బాధలు అంత అనిపించవు ఉప్పు తగ్గించేసేసరికి ఇది ఇంకా రక్తం పల్చగా ఉండాలి అంటే రోజు న్యాచురల్ డైట్లో కొద్దిగా జ్యూసులు త్రాగండి ఉదయం వెజిటబుల్ జ్యూస్ లాంటిదో గ్లాసు సాయంకాల పూట ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ కానీ చెరుకు రసము కానీ ఇలాంటి జ్యూసులు రోజు రెండు త్రాగటం మంచిది రక్తాన్ని పల్చగా చేస్తాయి అంటే న్యాచురల్ డైట్ అంత ఎక్కువ తీసుకుంటే రక్తం అంత ఫ్రీగా ఫ్లో అవుతుంటుందన్నమాట అందుకని అట్లా జ్యూస్లు త్రాగటం ఇంకొకటి డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది అనమాట వెయిట్ తగ్గుతారు ఉడికిన ఆహారాలు ఎక్కువ అయిన కాడి నుంచి ఇబ్బంది కాబట్టి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటే మంచిది చేత డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ ట్రై చేయండి సాధ్యమైనంత వరకు అంటే ఎర్లీ డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ దీనివల్ల ఒళ్ళు బరువు తగ్గేసరికి కూడా రక్తనాళాల్లో ఈజీగా పైకి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది కాళ్ళల్లో కండ్రాలు కూడా కాస్త ఈజీగా ఉంటాయి అన్నమాట మీకు పెయిన్స్ బాగా తగ్గుతాయి ఇలాంటి మూడు నాలుగు నియమాలు ఆచరిస్తూ ఉంటే మీకు వెరుకోజ్ వీన్స్కి చక్కటి ఉపశమనం వస్తుంది సాధ్యమైనంత వరకు ఆపరేషన్ జోలికి వెళ్లకుండా ఎక్కువ మార్పు వస్తుంది రక్త ప్రసరణ చాలామందికి ఈ వెరుకోజ్ వీన్స్లో పైకి ఎక్కక రక్తనాళాల్లో రక్తం నిలవండి పిక్కల భాగాలు అవి నల్లగా అయిపోతాయి అంటే చెడ్డ రక్తం కదండి ఎక్కువ నిలవు ఉండేసరికి దానివల్ల స్కిన్ అంతా కూడా రక్త సరిగా జరగక కలర్ మారిపోతుంది ఆక్సిజన్ సరిగా అందక ఆ భాగాల్లో నిదానంగా కొన్ని సంవత్సరాలు అట్లా నల్లగా ఉండేసరికి ఆ భాగాల్లో డ్యామేజ్ అయ్యి చిన్న చిన్న పుండ్లు పడి అక్కడి నుంచి రసిగారటం ఆ పుండ్లు మానకపోవటం అట్లా గాయంగా ఉండి మానకపోవటం అట్లా ఉంటుంది అనమాట ఎప్పుడు ఈ వెయిన్స్ సివియారిటీ అయిన తర్వాత పిక్కల భాగంలో అట్లాంటి చోట నుంచి ఇక ఎప్పుడట్ట పుండ్డు మానదనమాట అలాంటి ఇబ్బంది తీవ్రంగా ఉండి స్కిన్ కలర్ బాగా మారిపోయి పుండ్లాగా ఉండి మానకపోతే అలాంటి వారు ఎన్నో సంవత్సరాల తరబడి ఉన్నా మాన్నప్పుడు ఇక అక్కడ స్కిన్ ఏదన్నా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొచ్చి అక్కడ వేయించడం కానీ ఇట్లా చేస్తుంటారు అక్కడ హీలింగ్ పవర్ సరిగా ఉండదు రక్తప్రసం జరగకపోతే అలాంటి సమస్య తీవ్రంగా ఉన్నవారు దీర్ఘకాలిక సమస్యగా ఇట్లా ఉండి బాధపడేవారు ప్రకృతి ఆశ్రమంలో ఒక నలభై ఐదు రోజులు అట్లా చేరినప్పుడు లాంగ్ ఫాస్టింగ్ పెట్టి ఒక ఇరవై రోజులు పాతిక రోజులు ముప్పై రోజులు ఆ పొడిని శుభ్రంగా ఇక్కడ మానటేట్ చేస్తారు అంటే ఇక మందులు వేసినప్పుడు మాంది కొంతమందికి వెరికోజ్ వీన్స్కి అల్సర్స్ లాగా పడిపోతాయి అక్కడ అలాంటిది మానదు అలాంటి వారికి ప్రకృతి ఆశ్రమంలో ఉండి లాంగ్ ఫాస్టింగ్ పెడితే శుభ్రంగా హీల్ అయిపోతుంది ఇక్కడ ఉప్పు లేని ఆహారం వ్యాయామాలు ఇవన్నీ రోజు ఒక హాఫ్ అన్ అవర్ స్పెషల్గా యోగా క్లాస్ ఉంటుంది మన దగ్గర ఇలాంటివన్నీ మీరు కనుక నేర్చుకుని వెళ్ళి ఇంట్లో కనుక ఆచరిస్తే ఈ సమస్య నుంచి తేలిగ్గా బయటపడొచ్చు అనమాట చక్కటి ఉపశమనాన్ని పొందొచ్చు మరి ఇలాంటి వెరికోజ్ వీన్స్ రాకుండా ఉండాలంటే సమస్య లేని వారి ముందు నుంచి కొద్దిగా పిక్కలకి పాదాలకి వ్యాయామాలు వాకింగ్ చేయటం జాగింగ్ చేయటం కొంచెం ఇట్లాంటి నియమాలు కొన్ని ఆచరించినా మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఉన్నవారు తగ్గించుకోవచ్చు లేని వారు రాకుండా చేసుకోవడానికి ఒక చక్కటి పరిష్కారంగా మీరు గ్రహిస్తారని కోరుకుంటూ అందరికీ సెలవు నమస్కారం